ఆ బాబు, నేను చెప్పిన ఇల్లిదే. కాకపోతే నాకొచ్చిన కళలో ఆయన చుట్టూ అంతమంది జనాభా ఉండేవాళ్ళు. ఇక్కడ చూస్తే అంత సీన్ లేదేంటబ్బా. అది చూడరా వారిని. తెచ్చావా? తెచ్చానన్నా. శబాష్. దీని గురించి తెలుసుకోవాలనుందా? అవునన్నా. అయితే అటు చూడు. ఇది ఈ డైమండ్ చరిత్ర. అద్భుతం, మహా అద్భుతం. ఇంతటి చరిత్ర కలిగిన వజ్రం మార్కెట్లో దీని విలువ ఎంతుంటుందో? దీన్ని విలకట్టలేం. దీన్ని మార్కెట్లో ఎక్కడా కూడా అమ్మలేం. ఎందుకంటే ఇంతటి విలువైన వజ్రం గవర్నమెంట్ చేతికి చిక్కితే మనకు జైలు కూడా గతి. మరి ఎలా అన్నా? ఫ్రాన్స్ దేశం నుంచి సెర్చ్ ఆఫ్ ది వాల్యూ డైమండ్ టీంతో నేను బేరం కుదుర్చుకున్నా. ఈ డైమండ్ వాళ్ళకి ఇచ్చేస్తే మన షేర్ 100 కోట్లు, ఇందులో నీ వాటా 20 కోట్లు. నీవు జీవితాంతం కష్టపడినా ఈ డబ్బు సంపాదించలేవు. అంటే ఈ డైమండ్ వాళ్ళకి అప్పగించాలి అంతే కదా? తొందరగా అర్థం చేసుకున్నావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. నా గురించి బాగానే అర్థం చేసుకున్నావు. ఇందులో ఏమైనా తేడా జరిగిందనుకో. నీ ప్రాణానికి నా ప్రాణం భరోసా అబ్బాయ్. సరే, వాడి ఫోటో ఇవ్వు. రే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినేసొద్దాం పద. సరే పద, వెళ్ళు. ఈ డైమండ్ రేపు పొద్దున్నే ఎడారి ప్రాంతానికి తీసుకెళ్ళు. నేను నీకు టచ్లో ఉంటా. ఇదిగో నా కార్ కీస్ తీసుకెళ్ళు. వద్దన్నా, ఇతరుల కళ్ళు నా మీద పడకుండా ఉండాలంటే నేను నాలాగే వెళ్తా. నా బైక్ మీదే నేను వెళ్తా. సరే, రేపు ఉదయాన్నే బయలుదేరు. సరే సరే. అమ్మ నాయల్లారా, ఎంత ప్లాన్ వేశారా? రే, చూసావా, రేపు వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ డైమండ్ కొట్టేస్తున్నాం. ది గేమ్ స్టార్ట్స్ నౌ.
ఎవర్రా మీరు? మేము ఎవరైతే నీకెందుకులే గాని ముందు వజ్రాన్ని ఇవ్వరా? మీరు బ్రతుకుండాలి కదరా. క్రియేటివిటీ అంటే దీన్ని అంటారా? దాన్ని కాదు, చెత్త. వజ్రం పోయిందన్న బాధలో అతను తన మిత్రుడు చేసినటువంటి మోసాన్ని సహించుకోలేక ఇతను పగ తీర్చుకోవడానికి మళ్ళీ వస్తారు. కథ కొనసాగుతుంది.